నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ వివాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి స్పందించారు. గతం సమంత నాగ చైతన్య వైవాహిక జీవితంపై తాను చెప్పినందునే ఇప్పుడు చైతు శోభిత జీవితాలపై జోస్యం చెప్పాల్సి వచ్చిందన్నారు. సెలబ్రిటీల జాతకాలను చెప్పనని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు దీనిపై వివరణ కోరితే వివరాలు ఇచ్చానన్నారు. కింద నాగ చైతన్య శోభిత దూలిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నేను ఇంతకుముందు సమంత నాగ చైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్లీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను. సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను. అదే మాట మీద ఉంటున్నాను. నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు గాని రాజకీయ విశ్లేషణలు గాని నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో ఒక 3 రోజుల కింద నాగ చైతన్య శోభిత దూలిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, 3 రోజుల క్రితం ఆస్ట్రాలజర్ వేణుస్వామి రిలీజ్ చేసినటువంటి వీడియోపై తీవ్ర దుమారం జరిగింది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చర్చనీయంగా చర్చించేటువంటి టాపిక్ గా మనం ఒక వ్యక్తిగత జీవితాల్లోకి సుభమాను పెళ్లి చేసుకుపోతున్నా ఉన్నటువంటి ఒక దంపతుల కుటుంబాల్లోకి వచ్చి వేణుస్వామి తొందరలో విడిపోతారు అని కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు తీవ్ర దుమారంగా మారుతుంది. వేణుస్వామి మీద అటు యూట్యూబ్ లో కానీ ఇటు మెయిన్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ తీవ్రంగా ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. సిటీ సెలబ్రిటీల విషయంలోనే వేణుస్వామి హైప్ పొందేందుకే ఈ తప్పుడు జ్యోతిష్యం చెప్తా ఉన్నాడు. ఈ జ్యోతిష్యం ద్వారా ఇతను కోట్లు సంపాదించాడు. ఇదంతా కూడా తప్పుడు పద్ధతిలో వేణుస్వామి కొనసాగుతా ఉన్నందుకు కూడా అతని పైన సాగుతున్నటువంటి ట్రోలింగ్ పైన వేణుస్వామి స్పందిస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియోలో తన క్లియర్ గా గతంలో నాగ చైతన్య సమంత వ్యవహారంలో ఏ రకంగా అయితే జ్యోతిష్యం చెప్పిన తర్వాత అదే నిజమైందో దాన్ని కంటిన్యూడ్ గా మళ్ళీ తిరిగి అదే నాగ చైతన్య విషయంలో తను ఈ జ్యోతిష్యం చెప్పాల్సి వచ్చింది. అంతకు మించి దీంట్లో వేరే ఉద్దేశం లేదు అంటూ కూడా వేణుస్వామి దాన్ని కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. శోభిత నాగ చైతన్య వ్యవహారంలో ఎందుకు జాతకం చెప్పాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి చాలా రోజులుగా సోషల్ మీడియాలో కొనసాగుతున్నటువంటి చర్చ పైన వేణుస్వామి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తూ తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇక మొదట తను సెలబ్రిటీల విషయంలో, క్రికెట్ విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో తలదూర్చను, వ్యక్తిగత జీవితాలను చెప్పను అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చిన వేణుస్వామి మళ్లీ తిరిగి గుర్తు చేస్తూ ఈ శోభిత నాగ చైతన్య వ్యవహారానికి సంబంధించిన వాటిలో తను జాతకం చెప్పిన తర్వాత మరో కీలక నిర్ణయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఇక ముందు భవిష్యత్తులో ఎప్పుడు కూడా రాజకీయ నాయకుల సెలబ్రిటీల విషయాల్లో తలదూర్చి ఈ వ్యక్తిగత జాతకాలు చెప్పను, సోషల్ ప్లాట్ఫామ్ ముందుకు అసలే కాను అంటుంటా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తను ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నానంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ వేణుస్వామి వైపు మాత్రం 2 రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఒక జంట పెళ్లి చేసుకొని ఏళ్ల తరబడి వీళ్ళు సంతోషంగా ఉండాల్సినటువంటి టైంలో ఎంగేజ్మెంట్ అయినటువంటి వెంటనే వీళ్ళు విడిపోతారు అంటూ కూడా వేణుస్వామి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం తప్పుపడుతూ అటు ఇండస్ట్రీ నుంచి ఇటు సాధారణ ప్రజలు, రాజకీయ నాయకులైన తీవ్ర స్థాయిలో వేణుస్వామి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతో పాటు ఈ వ్యవహారంపై మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు సైతం తనను ఈ విషయంపై వివరణ కోరగా మంచు విష్ణుకు అన్ని విషయాలు తెలియజేశానని, దాంతో వేణుస్వామి మీ స్టాండ్ కరెక్ట్ గా ఉంది అంటూ కూడా ఆ విషయాన్ని ఈ సెల్ఫీ వీడియోలో రిలీజ్ చేయడం జరిగింది. వేణుస్వామి పైన పెద్ద మొత్తంలో అక్కినేని కార్యాలయం నుంచి కూడా ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు చాలా మంది రాజకీయ నాయకులు గతంలో ఎన్నికల సందర్భంగా అటు వైసీపీ ప్రభుత్వం వస్తుందని, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కూడా చెప్పి తప్పులు సంకేతాలు ఇస్తా ఉన్నటువంటి వేణుస్వామి పైన పెద్ద మొత్తంలో అందరూ ఫిర్యాదుల పర్వానికి సిద్ధమవుతా ఉన్నారు. ఈ రోజు లేదా రేపు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వేణుస్వామి పైన అక్కినేని కార్యాలయం నుంచి కూడా ఒక ఫిర్యాదు అందజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వైస్ అయితే వేణుస్వామిపై విమర్శలు వస్తున్నందున, మీడియాలో కూడా ఎక్కువగా విమర్శలు వస్తున్నందుననే వేణుస్వామి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనుకోవచ్చా? తను ఒక స్టెప్ బ్యాక్ అయినట్టుగానే కనబడతా ఉంది. తన పైన తీవ్ర ప్రభావం ఉండడము, తన స్నేహితులు, సన్నిహితులు, తన ఫాలోవర్స్ అందరి నుంచి కూడా బాగా వ్యతిరేకత రావడము, ఎన్ని రోజుల పాటు ఒక గౌరవాన్ని మెయింటైన్ చేసినటువంటి వేణుస్వామి అనవసరంగా నాగ చైతన్య శోభితాల వ్యవహారంలో తను తలదూర్చి అడగకపోయినా ఆ జాతకం అంటూ పేరు చెప్పి వాళ్ళు ఎలా ఉండబోతా ఉన్నారో జీవితం అంతా ఒక విషయాన్ని షేర్ చేశారు కాబట్టి దీన్ని మాత్రం తీవ్రంగా తెలుగు ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. దాన్ని
కన్క్లూడ్ చేసుకోవడానికే, దానిపై క్లారిటీ ఇచ్చేందుకే ఈ సెంట్రీ వీడియో రిలీజ్ చేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ లీగల్ పరంగా వేణుస్వామిని ఇబ్బందికి గురి చేసేందుకు అతను లీగల్ గా చర్యలు ఎదుర్కొనేందుకు కూడా పెద్ద మొత్తంలో సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులో వేణుస్వామి పైన ఫిర్యాదు చేసేటువంటి ఆలోచనలో కనబడతా ఉంది. ఒకవేళ రెండు రాష్ట్రాల నుంచి అక్కినేని అభిమానులు ఫిర్యాదు అందజేస్తే మాత్రం వేణుస్వామి పైన అనేక చోట్ల కేసులు నమోదు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అక్కినేని ఫ్యామిలీకి వేణుస్వామి క్షమాపణలు చెప్పే అవకాశం ఏమన్నా ఉందా? ఆ వీడియోలో క్షమాపణలు కోరుతున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. తను చెప్పినటువంటి జాతక విషయంలో ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ, దీన్ని ఇక్కడతో ఆపేయాలి, అది ఏ ఉద్దేశంతో జాతకం చెప్పాల్సి వచ్చింది అనే దాన్ని వివరిస్తూ గతంలో సమంత నాగ జీవితంలో చేసుకున్నటువంటి వివాహ సంబంధించి కూడా ముహూర్తాలు సరిగ్గా లేక సరైనటువంటి టైంలో ఈ పెళ్లి టైం మ్యాచ్ అవ్వక ఇబ్బందికి గురయ్యారు, దాన్ని కంక్లూడింగ్ గానే శోభిత నాగజీతం యొక్క జాతకం చెప్పాల్సి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం లేదు, ఇప్పటి నుంచి వేరే వాళ్ళ జీవితంలోకి తొంగి చూడను, వేరే వాళ్ళ జీవితంలో ఎంటర్ అవ్వను, వాళ్ళ జాతకాన్ని చెప్పను అని కూడా రెండోసారి అతను మాటిచ్చాడు. మళ్ళీ తిరిగి మాట నిలబెట్టుకున్నాడా తప్పుతాడా? మొదట ఇచ్చినటువంటి మాటనే నిలబెట్టుకోపోయినటువంటి వేణుస్వామి మళ్ళీ నెగిటివ్ ట్రోలింగ్ జరిగేసరికి భయపడి వెనుకడిగేసి ఇక ముందు వాళ్ళ జీవితాల్లోకి రానట్టు కూడా ఒక రకంగా భయపడి ఈ రకంగా వేణుస్వామి తన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడంటూ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా దీనిపై చర్చ ప్రసాగిస్తా ఉన్నారు. నాగ చైతన్యకు అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాడనే దానికి మాత్రం క్లారిటీగా ఈ వీడియో ద్వారా మాత్రం అర్థమవుతలేదు. చెప్పలేదు అనేది మాత్రమే ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఇండైరెక్ట్ గా ఈ వ్యవహారాన్ని ఇక్కడతో వదిలేస్తా ఉన్నాను అంటూ వాడే మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కినేని కుటుంబం ఇప్పటికే ఈ వ్యవహారం పైన సీరియస్ గా ఉన్నారు. నా వ్యక్తిగత జీవితాల్లో వచ్చి అతనెవరు జ్యోతిష్కి చెప్పడానికి అనే దానిపై కూడా లీగల్ టీమ్ ని ఇప్పటికే అప్రోచ్ అయ్యి వాళ్ళ పెద్ద మొత్తంలో స్వామిపై పరమస్త దావానికి క్రిమినల్ కేసుల్లో అతనిపై చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకు ముందు సమంత నాగచైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్లీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను, అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు గానీ రాజకీయ విశ్లేషణలు గానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో ఒక 3 రోజుల కింద నాగచైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి. సో నేను ఓం నమో వెంకటేశాయ. సో ఒక 3 రోజుల కింద నాగచైతన్య శోభిత దూరిపాల జాతకాన్ని నేను విశ్లేషించడం జరిగింది. దాని మీద చాలా చాలా తీవ్రమైనటువంటి డిబేట్లు అవన్నీ సాగుతా ఉన్నాయి. సో నేను ఆ జాతకాన్ని చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నేను ఇంతకుముందు సమంత నాగచైతన్య జాతకాన్ని చెప్పి ఉన్నాను కాబట్టి దానికి ఎక్స్టెండెడ్ గా ఈ జాతకాన్ని చెప్పడం జరిగింది తప్ప నాకు మళ్లీ నేను ఇచ్చినటువంటి మాట మీదనే ఉంటాను, సెలబ్రిటీ జాతకాలు చెప్పను అని చెప్పాను. నేను ఇక మీద సెలబ్రిటీ జాతకాలు చెప్పడము మానేశానని చెప్పాను, అదే మాట మీద ఉంటున్నాను, నేను కంటిన్యూ చెయ్యను. సో ఆ చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. సో సెలబ్రిటీ జాతకాలు గానీ రాజకీయ విశ్లేషణలు గానీ నేను చెయ్యను అని చెప్పి మీకు నేను మొన్న 2 నెలల కింద నేను ఒక వీడియో పెట్టి ఉన్నాను. సో దానికి ఎందుకు నేను చెప్పాల్సి వచ్చింది అనే క్లారిటీ ఇస్తా ఉన్నా. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. దాని ఎక్స్టెండెడ్ అంటే సమంత నాగచైతన్య అది జరిగింది కాబట్టి నేను దాని ఎక్స్టెండెడ్ గా నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడే నాకు మంచు విష్ణు గారు మాట్లాడినారు. సో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు మాట్లాడినారు, నేను వారికి కూడా నేను క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో నేనేం చెప్పానంటే ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు గానీ రాజకీయ జ్యోతిష్యాలు గానీ పర్సనల్ ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంటే సెలబ్రిటీ జాతకాలని విశ్లేషించేటువంటి అవకాశం లేదు, అది చెప్పను. ప్రత్యేకించి నాగచైతన్య గారు జాతకం చెప్పడానికి కారణం ఏంది అంటే ఓన్లీ వన్ రీజన్ ఏంటంటే సమంత అది జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ గా దీన్ని మాట్లాడినాను, అంతే తప్ప ఇక మీదట నా నుండి మీరు సెలబ్రిటీ జాతకాలు నేను చెప్పను అని చెప్పాను, అదే మాట మీద ఉంటున్నాను. సో మంచు విష్ణు గారితో కూడా ఇప్పుడే మాట్లాడినాను, మాట్లాడితే సార్ మాట్లాడినారు. సో చెప్పాను నేను ఇది పరిస్థితి అంటే ఆయన కూడా వేర్ గుడ్ డిసిషన్ స్వామి గారు అని చెప్పారు. సో నాకు కూడా తెలుసు, కానీ ఈ ఒక్కటి చెప్పడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ జరిగింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ గా ఇది మాట్లాడాను. సో ఇక మీదట నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పను అనే మాట మీదనే ఉంటున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో వేరే వాళ్ల జాతకాలని విశ్లేషించే ఉద్దేశము నాకు లేదు, నేను ఇక మీదట పెట్టను.
విష్ణు గారు కూడా వచ్చిన తర్వాత కలుద్దామని చెప్పినారు. సో ఇది నేను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్న విషయం. ఇది డిసిషన్ అయిపోయింది, నేను ఓన్లీ బికాస్ ఆఫ్ అది ఎక్స్టెన్షన్ కాబట్టి సమంత ఇష్యూ, అందుకని చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక మీదట నా నుండి ఇలాంటివి